బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలను మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి తేనది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలలో భాగంగా ఇప్పటికే 2 హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం మరో 2 హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇవాళ కేబినెట్ సబ్ కమిటీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి 200 యూనిట్ల వరకు ఫీ కరెంట్, 500 రూపాయలకే సిలిండర్పై, విధి విధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ పథకాలను 2024 ఫిబ్రవరి 27 లేదా 29 ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అయితే వారం రోజుల్లో 6 గ్యారంటీలలో మరో 2 అమలు చేస్తామని నిన్న కొడంగల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు పథకాల అమలు విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు రేవంత్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, మొత్తానికి ఈ రోజు మొత్తం దాదాపు 2.5 గంటల పాటు కూడా కేబినెట్ సబ్ కమిటీతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమావేశమయ్యారు సచివాలయంలో. ప్రధానంగా ఇప్పటికే 2 హామీలు కూడా అమలు చేసిన సందర్భంలో కూడా మరో 2 పథకాలను కూడా అమలు చేయాలనేది సంకల్పంతో కూడా ఈ రోజు సబ్ కమిటీ సుదీర్ఘంగా చర్చ జరిపింది. ప్రధానంగా కూడా ఇటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనే పథకాన్ని కూడా తీసుకురావాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తా ఉంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆ పథకాన్ని ఈ నెల 27 లేదంటే 29 నుంచి కూడా ఈ పథకాన్ని కూడా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సంకల్పంతో ఉంది. మరోవైపు ఇటు ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించి కూడా ఇదే నెల నుంచి వర్తింపజేయాలని మాత్రం ఈ సబ్ కమిటీ నిర్ణయించింది. అంటే వచ్చే నెల కరెంటు బిల్లు మాత్రం ఇటు 0 అకౌంట్ గా, అంటే 200 యూనిట్ల వరకు ఏదైతే బిల్లు ఉంటుందో దాన్ని 0 బ్యాలెన్స్ గా చూపిస్తూ కూడా వాళ్ళు కరెంట్ బిల్లు కొట్టే పరిస్థితి ఉంది. అంటే ఈ నెల నుంచే ఈ 2 పథకాలు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కావచ్చు, ఈ ఫిబ్రవరి మంత్ నుంచే కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇటు ఈ నెల 27 లేదంటే 29 మాత్రం ప్రారంభించే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి దీని విధి విధానాలు ప్రకటించినప్పటికీ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొదట మాత్రం వాళ్ళందరికీ కూడా ఉచితంగా అందజేయనున్నారు. ఈ 2 పథకాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంపు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. ఈ 2 పథకాలు అమలు అవుతున్న నేపథ్యంలో కూడా మరో 2 పథకాలు కూడా ఈ నెల ఎండింగ్ నుంచి కూడా రెడీగా ఉన్నాయి. మొత్తానికి 4 పథకాలు కూడా ఈ నెల నుంచి మాత్రం కొనసాగ. థ్యాంక్ యూ విక్రాంత్.